ఉత్తరం వచ్చింది. ఆ పోస్ట్మ్యాన్ బాబాయ్, ఈరోజు ఎవరు ఉత్తరం తెచ్చారు? బెంగళూరులో ఉన్న మీ అత్త దగ్గర నుండి. త్వరగా వెళ్ళి నానమ్మని పిలుచుకురా. నానమ్మ, నానమ్మ, పోస్ట్మ్యాన్ బాబాయ్ వచ్చారు. శబానా అత్త నుంచి ఉత్తరం వచ్చింది. శబానా ఉత్తరం వచ్చిందా? నేనెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. పోస్ట్మ్యాన్ బాబాయ్, బెంగళూరు నుంచి ఇంత దూరం మన ఊరి వరకు ఉత్తరం ఎలా వస్తుంది? బెంగళూరులో మీ అత్త ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి ఉంటుంది. ఆ కవర్ పైన ఒక స్టాంప్ అంటించి ఉంటారు. దాన్ని తెలుగులో తపాలా బిళ్ళా అంటారు. ఆ ఉత్తరాన్ని ఒక ఉత్తరాల డబ్బాలో వేస్తారు. ఉత్తరాల డబ్బాని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? పోస్ట్ బాక్స్. సరిగ్గా చెప్పావు. ఈ ఉత్తరాల పెట్టెలో నుండి ఒక పోస్ట్మ్యాన్ ఉత్తరాలను తీసుకువెళ్తాడు. తర్వాత వాటి మీద రాసి ఉన్న చిరునామాని బట్టి ఉత్తరాలను విభజిస్తారు. వీటిని సంచుల్లో పెట్టి రైలు బండిలో వేసి వేరు వేరు ఊర్లకు పంపుతారు. ఈ ఉత్తరం ఎప్పుడైతే బెంగళూరు నుండి మన ఊరి పోస్టాఫీస్కి వచ్చిందో నాకు ఇచ్చారు. అలా నేను మీ ఇంటికి తీసుకొచ్చాను. అమ్మో, ఉత్తరం అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎన్ని విషయాలు జరుగుతాయో. నువ్వెప్పుడు ఎవరికి ఉత్తరం రాయలేదా నసీమ? లేదు, నాకు బెంగళూరు అత్త గుర్తొచ్చినప్పుడల్లా సందు చివరి దుకాణానికి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటాను. ఫోన్ ఎంత గమ్మునైపోతుందో, ఉత్తరం కోసం ఎన్ని రోజులు వేచి చూడాలో, ఎప్పుడొస్తుందో ఏమో. నిజమేన సీమ, మాట్లాడుకోవడానికి ఫోన్ ఒక సరికొత్త సాధనం. ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో ఎన్ని మార్పులు వచ్చేసాయంటే ప్రతి మనిషి దగ్గర సొంత మొబైల్ ఫోన్ ఉంటుంది. దాని నుండి వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు, మెసేజ్ పంపుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్లో ఈమెయిల్ పంపుకోవచ్చు. ప్రపంచం మానవుని చేతిలోకి వచ్చేసినట్లే. కానీ ఉత్తరాలకు కూడా వాటి ప్రత్యేక ప్రపంచం ఉంది. అవును నసీమ, మా చిన్నప్పుడైతే వేరే ప్రదేశాలకి వలస వెళ్లిన వాళ్లతో మాట్లాడే సౌకర్యం అసలు ఉండేదే కాదు. చాలా బాధ అనిపించేది. అందరూ చాలా ఆతృతగా పోస్ట్మ్యాన్ కోసం ఎదురు చూసేవారు. ఆ ఉత్తరాల కవర్లలో వచ్చే కబుర్లు మంచివిగాను చెడుగాను ఉండేవి. చాలామందికి రాయడం చదవడం కూడా వచ్చేది కాదు. వాళ్ళు పోస్ట్మ్యాన్ చేతే ఉత్తరాలు రాయించుకోవడం చదివించుకోవడం చేసేవారు. అవును నసీమ, నీకు తెలుసా భారతదేశంలో పోస్టల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది అని? అలాగా? అవును. టెలిఫోన్ ఇంటర్నెట్లతో నడుస్తున్న ఈ ప్రపంచంలో ఇవాల్టికి కూడా భారతదేశంలో 150,000 పోస్టాఫీసులున్నాయి. అవి ఈ ఉత్తరాలని వాటి స్థానాలకు చేరుస్తున్నాయి. భారతదేశంలోని ఎంత మారుమూల ప్రాంతమైనా సరే అక్కడికి ఉత్తరాలను చేర్చడం జరుగుతుంది. అలాగే ఉత్తరాలతో పాటు మంచి వార్తలు, చెడు వార్తలు, ఆహ్వానాలు, బహుమతులు, డబ్బు అన్నీ కూడా ఒక చోటు నుండి మరో చోటికి. నానమ్మా, నేను ఒక ఉత్తరం రాయొచ్చా? నా మొదటి ఉత్తరాన్ని మా నాన్నగారికి రాయాలనుకుంటున్నాను. ఆయన ఇంకొక నెల వరకు ఢిల్లీలోనే ఉంటారు. నా ఉత్తరం చదివి ఆయన చాలా సంతోషిస్తారు. అవును నసీమ, నువ్వు తప్పకుండా ఇలాగే చెయ్యాలి. కానీ ఉత్తరం రాసే ముందు నువ్వు నాకు చెప్పు, నువ్వు ఈరోజు పోస్ట్మ్యాన్ బాబాయ్ నుంచి ఏం తెలుసుకున్నావు? ఉత్తరం ఎందుకు రాస్తారో, అది ఎవరైతే రాస్తారో, వారి దగ్గర నుండి చదివే వారి వరకు అది ప్రయాణం ఎలా చేస్తుందో ఈరోజు తెలుసుకున్నాను. ఈరోజు మనమంతా ఆధునిక సంచార మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాము. ఇది ప్రజలు వేగంగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేలాగా చేస్తుంది. అయినా కూడా భారతదేశ పోస్టల్ నెట్వర్క్ ప్రపంచంలో అతి పెద్దది. ఇక్కడ దాదాపు 150,000 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను నాన్నగారికి ఉత్తరం రాస్తాను. అదయ్యాక ఆ ఉత్తరం కోసం ఎదురు చూడమని ఆయనకి ఫోన్ చేసి చెప్తాను.